तहनीज मंदी हाउस A1 चिकन सेंटर ऑपोजिट महमूद प्लाजा कॉम्प्लेक्स शाहसाबकुट्टा महबूब नगर तहनीज मंदी हाउस A1 चिकन सेंटर ऑपोजिट महमूद प्लाजा कॉम्प्लेक्स शाहसाबकुट्टा महबूब नगर। न्यूज 20 में आप सभी का इस्तकबाल है। महबूब नगर के लिए आज का दिन एक अहमियत का दिन साबित हुआ। आज KC अर्बन पार्क में रियासती वजीर डॉक्टर बी श्रीनिवास गौड़ और राज्यसभा MP जे संतोष के हाथों बर्ड एनक्लोजर के तामीर कामों का और जंगल सफारी का इफ्तिताह अंजाम दिया गया। ये दोनों प्रोजेक्ट सियाहत के लिए काफी अहम प्रोजेक्ट है और डॉक्टर श्रीनिवास गौड़ की खसूसी दिलचस्पी का नतीजा है। इस इफ्तिताह के मौके पर जेसी नरसिम्हा सदर नशीन बल्दिया अब्दुल रहमान मुजम्मिल सदर नशीन जराए मार्केट कमेटी के अलावा अवाम और स्कूली बच्चों की कसीर तादाद मौजूद थी। आइए देखते हैं इस खसूस में तनखास चल गया हमारी खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए News 20 को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ఒకప్పుడు మామనారంటే పాలమూరు అంటే ఒక లేబర్ తప్ప లేర్ ఆఫ్ లేబర్ లేబర్ పని చేయడానికి పాలమూరు పనికి వస్తారు వలసలకు అడ్డ పాలమూరు అంటే నిరక్షరాస్యత కానీ తక్కువనే ఆకలి చావులు బాధలు 100 సంవత్సరాలు పరిపాలించారు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో అద్భుతాలు ఈ మామనారు సాగునీరు తాగునీరు ఎప్పుడైతే తీసుకొచ్చిందో మాకు ఎన్నో అద్భుతమైనటువంటి మామనారు మెడికల్ కాలేజు JNTU కాలేజ్ రాబోతుంది ఎడ్యుకేషనల్ ఐటీ హబ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎన్నో చేస్తున్నాం అన్నిటికన్నా భిన్నంగా అద్భుతమైనటువంటి ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది 100 సంవత్సరాల నుంచి ఉంది ఫారెస్ట్గా ఉంది మళ్ళా కానీ ఇక్కడ ఫారెస్ట్ డెవలప్ చేయాలా ఇక్కడ వన్యప్రాణులు వచ్చేటట్లు ఏర్పాటు చేయాలా ఒక జంగల్ సఫారీని ఏర్పాటు చేయాలా ఒక ఎకో పార్క్ని ఏర్పాటు చేయాలా ఒక పెద్ద ఉదండపురానికి రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి ఎవరు కావచ్చు చేయలేదు రాలేదు రాలేదు కేసీఆర్ గారు ప్రాంతం సస్యశ్యామలం ఉండాలంటే ఈ నీటిని వాడుకోలేదు రిజర్వాయర్ కట్టిండు
ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి అర్బన్ ఫారెస్ట్ కి ఆ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు కలెక్టర్లు మేము అధికారులందరూ సమన్వయంతో భారతదేశంలో అతిపెద్ద ఎకో పార్క్ 2090 ఎకరాల్లో ఇండియాలో అతిపెద్ద ఎకో పార్క్ చేసుకున్నాం. ఆ ఎకో పార్క్ ఆనుకొని 26,000 ఎకరాల్లో జంగల్ సఫారీ ఏర్పాటు చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా వచ్చిందాం సీడ్ బాల్ చేసిన. ఆటోమేటిక్ గా అడవులు ఉంటే వన్యప్రాణులు వస్తాయి, ఆటోమేటిక్ గా పులులు వచ్చినాయి, జింకలు వచ్చినాయి, బైసన్ వచ్చింది చూసారు మీరు, ఇంకా అనేక జంతువులు వచ్చినాయి, రకరకాల పక్షులు వస్తున్నాయి. ప్రకృతి ఎవరి అవసరాల ప్రకృతిని బట్టి వస్తాయి. కనుక ఈరోజు ప్రకృతిని ప్రేమించే ముఖ్యమంత్రి వారి ఆశీస్సులతో ఈరోజు ప్రకృతి పట్ల శ్రద్ధ ఉండి ప్రతి బర్త్డే సందర్భంగా చెట్లు పెట్టండి, చెట్లు నాటండి అని ప్రపంచ స్థాయిలో దేశంలో అనేక ప్రముఖులతో చెట్లు పెట్టించడం, ఒక అవగాహన కలిగించడం, విద్యార్థులతో ఒక స్పృహ రావడం, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక సామాజిక బాధ్యత తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరు లేని చెట్ల మీదుగా ఈరోజు జంగల్ సఫారీని చేయాలని చెప్పి గత 2 నుంచి ఎదురు చూస్తూ ఈరోజు సంతోష్ గారు చెట్ల మీదుగా ఈరోజు జంగల్ సఫారీని మేము ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు చెప్పగా నేను 2 వెహికల్స్ డిస్కవర్ ఛానల్లో ఎట్లుంటాయో సేమ్ అదే వెహికల్స్ మా అధికారుల దగ్గరుండి దాన్ని తయారు చేయించి మరి 2 వెహికల్స్తో రేపటి నుంచి జంగల్ సఫారీని నియమ నిబంధనలతో ప్రారంభిస్తాం. ఫ్యూచర్లో దీన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా చేస్తాం. అటు పచ్చపూర్ బైసమ్మ దగ్గర ఒక మంచి హోటల్, తర్వాత కేసీఆర్ పార్క్ దగ్గర పెద్ద హోటల్, ఎయిర్పోర్ట్ నుంచి 50 నిమిషాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దేశంలో కాదు, మేము ఆ పోటీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర జిల్లాతో కాదు, మేము దేశంతో పోటీ. దేశంలో ఉన్న వాళ్ళు ఇట్లా తెలంగాణకు రావాలి, ఎయిర్పోర్ట్ నుంచి గంటలు వచ్చి జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, తర్వాత అడ్వెంచర్స్, స్పోర్ట్స్, కేసీఆర్ ఎక్కువ పార్క్ ఇవన్నీ చూసి ఒక 1 డే అయితే కూడా సరిపో 2 డేస్ అయితే కూడా ఇంకా ఏర్పాటు చేస్తాం. మా లక్ష్యం పెద్ద లక్ష్యంతో పోతాం. ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా చాలా చేస్తామని చెప్పి త్వరలోనే జేఎన్టీ కళాశాల కూడా ఉన్నాయి, ప్రకటించిపోయిందంట ఇది కూడా చేస్తామని చెప్పి అందుకే మొట్టమొదటి రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరే పెట్టాలి, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి కనుక ఆయన పేరు పెట్టాలని ఈ పార్క్ కేసీఆర్ ఎక్కువ పార్క్ అని పెట్టాం. కనుక దాని పక్కనే జంగల్ సఫారీ కూడా ఇంకా అద్భుతాలు చేస్తామని మరి ప్రతిరోజు చెట్లు నాటించే ప్రేమికుడు, చెట్ల ప్రేమికుడు కనుక ఆయన ఇవన్నీ చూసి ఆయనను కూడా స్పందించాలని, ఆయన కూడా మారల్ సపోర్ట్ మాకు ఎట్లా ఉంటుంది, ఇంకా ఏమేమి చేయాలనేది ఆలోచనలు, ఆయన ఆలోచనలు అవన్నీ దీనిలో నిమిడితే మాత్రం ఇది ఇంటర్నేషనల్గా ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది. మేము ఒక్కరే మేము దూరం చేసుకున్నాం, మాకు అందరు తోడుంటే ఇంకా అద్భుతాలు చేస్తాం అని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా మా డిఎఫ్ఓ గారికి, కాన్స్టేబుల్ సార్లకు అందరికి పేరు ధన్యవాదాలు. ఇది జస్ట్ లాంచింగ్ స్టార్ట్ అయింది, ఇది నిరంతరంగా పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోతుంది. థ్యాంక్ యూ. न्यूज 20 में आप सभी का इस्तकबाल है. खाने के शौकीन हजरात के लिए है खुशखबरी, जायकेदार मंजिल खबसा मफतून अब तहनीस मंदी हाउस में. जी हां, महबूब नगर की आवाम के लिए है बहुत ही टेस्टी डिशेस, कई किस्म के मंदी खबसा, ग्रिल चिकन कबाब, शवरमा, मफतून और भी लजीज डिशेस, वो भी वाजबी दाम में. बारबेक्यू का जायका भी बहुत जल्द शुरू किया जाएगा तहनीस मंदी हाउस में. बेहतरीन सर्विस, जायकेदार डिशेस, वाजबी रेट, अच्छी क्वालिटी के प्रोडक्ट से बनाए गए सभी डिशेस का लुत्फ उठाने के लिए फौरी चले आए तहनीस मंदी हाउस पर. बेस्ट प्लेस टू एंजॉय डिलीशियस डिशेस, तहनीस मंदी हाउस का पता है A1 चिकन सेंटर रूबरू महमूद प्लाजा कॉम्प्लेक्स शाह साहब कुट्टा महबूब नगर. किसी भी जानकारी के लिए या एड्रेस जानने के लिए कॉन्टैक्ट कर सकते हैं 6302263241 या फिर 9390493412 पर. आइए देखते हैं चंद मनाजिर, ऐसे ही अहम और खास खबरों के लिए न्यूज 20 को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें.